నమస్కారం. ఇప్పుడే అందిన బ్రేకింగ్ అప్డేట్ అయితే ఒకసారి తెలుసుకుందాము. అడ్డంగా దొరికిపోయిన ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ నాయకుడు తీవ్ర కోపంలో ముఖ్యమంత్రిని అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రముఖ బీఆర్ఎస్ నాయకుడు అడ్డంగా బుక్ అయ్యాడు. ఉద్యోగం ఇప్పిస్తానని ఓ యువతికి ఫోన్కు అసభ్య సందేశాలు పంపిన బీఆర్ఎస్ నేతను ఓ యువతి చెప్పుతో కొట్టి సమాధానం చెప్పింది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన ఆత్మకూరు నగేష్కు ఘోర పరాభవం జరిగింది. ఆయన గతంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని పెద్ద ఎత్తున మేళా నిర్వహించిన ఆయన ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని అసభ్య సందేశాలు పంపించారు. నీకు ఉద్యోగం కావాలంటే హైదరాబాద్లో తనతో 2 రోజులు ఉండాలని, అప్పుడే ఉద్యోగం ఇప్పిస్తానని యువతికి చెప్పడంతో ఆ యువతి గురువారం ఆమె ఇంటికి పిలిపించుకుని కుటుంబ సభ్యుల సమక్షంలో చెప్పుతో కొట్టింది. మరొకసారి ఇలాంటి పిచ్చి చేష్టలు చేయవద్దంటూ హెచ్చరించింది. ఆమె కుటుంబ సభ్యులు వారించినా కూడా వినకుండా బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో ఎడాపెడా వాయించింది. ఉద్యోగాల పేరుతో కామవాంఛకు పాల్పడుతున్న రాష్ట్ర నాయకుడికి తగిన బుద్ధి చెప్పారంటూ పలువురు ఆ యువతని అభినందించారు. అయితే ఇక పార్టీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేది వేచి చూడాలి మరి అని అయితే చెబుతూ ఉన్నారు.